బీజేపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండవ సమావేశం తర్వాత హైపవర్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇవాళ హైపవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఏం సూచనలు చేయబోతోంది, ఏ అంశాలపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టబోతోందనే విషయం ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతుంటే పాలన వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను చెప్పే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జిఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలు వికేంద్రీకరణకే మొగ్గుచూపాయి. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. గత సమావేశాల్లో పరిపాలనే కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలన్న అంశంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. బీసీజీ, జిఎన్ రావు కమిటీ నివేదికలే కాకుండా అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది. దానికి సంబంధించి ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది. ఇక ఇవాల్టి సమావేశంలో ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వానికి తగిన సూచనలిచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండు సమావేశాల్లో రాజధాని రైతుల ప్రయోజనాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసినా ఈసారి మాత్రం ఉద్యోగులు వారి సాధక బాధకాల వైపు దృష్టి పెట్టింది. అలాగే ఇవాల్టి సమావేశంలో రైతులు, ఉద్యోగులతో పాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. రైతులు, ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటిపై చర్చించిన అనంతరం ఈ నెల 17వ తేదీనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విషయంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. ఆ మరుసటి రోజే అంటే 18వ తేదీనే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చ జరగనుంది. దీంతో కమిటీ సభ్యులు అన్ని విషయాలపై ఫోకస్ చేస్తున్నారు. 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేయడంతో పాటు 20న శాసనసభను సమావేశపరచడం ద్వారా తీర్మానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే సెక్రటేరియట్ ఉద్యోగులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. కేవలం 15వ తేదీన మాత్రమే సంక్రాంతి సెలవు ప్రకటించింది. మరోవైపు 27 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత ఆలస్యం జరిగితే మంచిది కాదని ప్రభుత్వం భావిస్తుండటంతో ఇవాల్టి సమావేశంలో హైపవర్ కమిటీ, బీసీజీ, జిఎన్ రావు కమిటీ నివేదికలపై కూలంకషంగా చర్చించడమే కాకుండా సర్కార్కి ఇవ్వాల్సిన రిపోర్టుపైనా కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.